So today my topic is kidney stones. So kidney stones ippudu prastuta kalamlo chaala mandiki vastunnayi. సో దానికి రీజన్ అంటే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తున్నాయా మగవాళ్ళలో ఎక్కువ వస్తున్నాయని కంపారిటివ్గా చూసుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటున్నాయి. మెయిన్గా ఇప్పుడున్న కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ చాలా తక్కువ తీసుకోవడం, అండ్ ఇంకొకటి సాల్టీ ఫుడ్, అంటే బయట తినే ఆ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అందులో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ సాల్టీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి, అంటే కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్స్, యూరిక్ యాసిడ్, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఇందులో మనం మేజర్గా చూసేవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. సో ఇవి రావడానికి రీజన్ ఏంటంటే కొన్ని హెరిడిటరీ కాజెస్ అవ్వచ్చు, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా లైఫ్ స్టైల్, అంటే బయట ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం, డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం, సాల్టీ ఫుడ్ తినడం, సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి త్వరగా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో అలా కాదనుకుంటే డయాబెటిక్స్, డయాబెటిక్స్ వలన వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా అవుతాయి. సో దానివల్ల కూడా యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి స్టోన్స్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ సో ఇలాంటివి చాలా రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మనం క్లియర్ చేసుకొని, అంటే డైట్ మెయింటైన్ చేయగలిగితే అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోగలిగితే కిడ్నీ స్టోన్స్ని మనం రిపీటెడ్గా ప్రివెన్షన్ అనేది రాకుండా చేయొచ్చు అన్నమాట. అండ్ కిడ్నీ స్టోన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏమంటే దానికి ఉన్న సింప్టమ్స్ కొన్ని చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ వస్తుంది. సో ఎక్కడ, కిడ్నీ రీజన్లో. అది స్టోన్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల, ఆ యూరెథ్రల్ రీజన్లో కానీ ఆ ప్యాసేజ్లో ఎక్కడైనా కనుక ఆ స్టోన్ బ్లాక్ అయి ఉంటే కనుక కిడ్నీ రీజన్లో పెయిన్ వస్తుంది. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి ఏంటంటే కిడ్నీ రీజన్లో పెయిన్ స్టార్ట్ అయ్యి ఫ్రంట్కి రేడియేట్ అవుతుంది, కొంతమందికి చిల్స్, ఫీవర్స్, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫీవర్, చిల్స్ ఉంటాయి, లేదా కొంతమందికి నాజియా, వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందికి అసలు ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. స్మాల్ స్టోన్స్ అనుకోండి త్రూ యూరిన్ ద్వారా పాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బట్ బిగ్ స్టోన్స్ అనుకుంటే కనుక బ్లాక్ అయ్యి ఈ సింప్టమ్స్ మేజర్గా వచ్చే ఛాన్స్ అనేది చాలామందికి ఉంటుంది. సో ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా కనబడితే మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఐదర్ త్రూ స్కాన్, యుఎస్జీ అంటాము, అల్ట్రాసోనోగ్రఫిక్ స్కాన్, అందులో కానీ లేదా అందులో మనకి ఐడెంటిఫై అవ్వకపోతే సీటీకి వెళ్తాము. సో వీటిల్లో మనకి కిడ్నీలో స్టోన్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై అవుతుంది. అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకి ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా రెడ్ ఐ మీన్ బ్లడ్ ఏమైనా పడుతుందా అనేది మనకు అందులో తెలుస్తుంది. కొంతమందికి యాక్చువల్లీ బ్లడ్ యూరిన్ కూడా అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మనకి యూరిన్ ఎగ్జామినేషన్లో బ్లడ్ ఉందా, అది ఎంతవరకు ఉందనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో కిడ్నీ స్టోన్స్ ఉన్న కేసెస్లో ఏమవుతుందంటే త్రూ మెడికేషన్, త్రూ హోమియోపతి మెడికేషన్ మనకి క్లియరెన్స్ అనేది జరుగుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఏం కాదు. బట్ ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్కి కూడా త్రూ హోమియోపతిక్ మెడికేషన్ హై డోసెస్లో తీసుకుంటే డెఫినెట్గా మనకి కిడ్నీ స్టోన్ అనేది ఆ పెయిన్ తగ్గుతుంది, అండ్ అది బయటకు వచ్చే, అది న్యాచురల్గా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు తినాల్సినవి తినకూడనివి, డైట్ మెయింటైన్ చేయాల్సినవి మెయింటైన్ చేయకూడనివి ఏంటో చెప్తాను కొన్ని. సో వాళ్ళు మేజర్గా తినాల్సినవి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో అరౌండ్ 3 to 5 liters పర్ డే తీసుకోవాలి. అండ్ ఈ స్పినాచ్, టొమాటోస్, ఇలాంటివి ఐ మీన్ కాల్షియం రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ తర్వాత విటమిన్ సి అండ్ విటమిన్ ఏ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఒకవేళ అర్జ్, ఇప్పుడు యూరిన్కి వెళ్ళాలి అని ఒకవేళ అర్జ్ వస్తే, వెళ్ళాలి అని అనిపిస్తే ఇమ్మీడియట్గా యూరిన్ ఎవాక్యువేట్ చేయాలి, అంతేకాని కాసేపు ఉన్నాక వెళ్దాము అని చెప్పి దాన్ని స్టాప్ చేయడం కూడా కరెక్ట్గా, దానివల్ల కూడా యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి లోపల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్కోర్స్ తర్వాత కూడా ఒకసారి యూరిన్కి పాస్ చేసి క్లీన్ చేసుకుంటే, సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా త్రూ సెక్చువల్ ఇంటర్కోర్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా యూరిన్ స్టోన్స్ వస్తాయని చెప్పాను కదా, అవి కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ మనం చేయాల్సినవి. చేయకూడనివి అండ్ తినకూడనివి ఏంటంటే సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, అండ్ ఇందాక చెప్పినట్టు స్పినాచ్, టొమాటో అండ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్స్, సో బీన్స్, ఫిష్, ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ మనం కొంచెం తగ్గించి తీసుకోవాలి. అండ్ ఒకవేళ పెయిన్ వస్తే
యూరిన్ కిడ్నీ స్టోన్స్ కనుక ఒకవేళ పెయిన్ వస్తే ఎక్కువ వాటర్ ఇంటేక్ అండ్ స్ట్రెస్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ కింద ఒక హాట్ బ్యాగ్, హాట్ వాటర్ బ్యాగ్ తీసుకొని ఆ ప్లేస్లో ఎక్కడైతే మీకు అబ్డామిన్లో కానివ్వండి, బ్యాక్లో కానివ్వండి, ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కొంచెం అప్లై చేసుకోండి. సో ఇమ్మీడియట్గా మీకు కొద్దిగా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో కిడ్నీ స్టోన్స్ జనరల్గా ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ వాటర్, అది కూడా వార్మ్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే డెఫినెట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత కూడా ప్రివెన్షన్కి ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్, డైటరీ ఐటమ్స్ మెయింటైన్ చేయాలి. అండ్ త్రూ హోమియోపతి దీనికి మెడికేషన్స్ అనేవి జనరల్గా సర్సపరిల్లా, బెర్బెరిస్ వల్గారిస్ ఆర్ క్యాంథారిస్, లైకోపోడియం, మెడోరినం, సో ఇలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టు హోమియోపతి అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి సింటమ్స్ని బేస్ చేసుకొని, ఎవరి కండిషన్ని బేస్ చేసుకొని సింటమ్ మెడిసిన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తాం కాబట్టి డెఫినెట్గా మనకి ఇమ్మీడియట్ పెయిన్ తగ్గుతుంది అండ్ స్లోగా ఆ స్టోన్ అనేది బయటికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.